హలో, ఈరోజు మనం జ్యువెలరీ సేల్స్ బిన్ అండ్ కొటేషన్ ఎలా చేయదని చూడబోతున్నాం అండి. వీడియో వెళ్తాం. ఫస్ట్ చూస్తే ఫస్ట్ కొటేషన్ అంటే ఒక కస్టమర్ వస్తున్నాడంటే వాళ్ళకి కొటేషన్ ఏదో ఒక ఆర్నమెంట్ చూస్తారు, అది ఎంత కాస్ట్, ఈరోజు గ్రామ్ రేట్కి ఎంత కాస్ట్ పడుతుంది అని. జస్ట్ చాలా సింపుల్, ఈ బార్కోడ్ నెంబర్ 1005 ఈ బార్కోడ్ నెంబర్ స్కాన్ చేస్తే చాలు. జస్ట్ అది ఐటమ్ నేమ్, వెయిట్, వేస్టేజ్ మేకింగ్, ఇవన్నీ కలిపి ఫైనల్గా ఎంత అమౌంట్ వస్తుంది. ఇది గోల్డ్కి సరి, సిల్వర్కి సేమ్ ప్రాసెస్ అండి. ఇది సాఫ్ట్వేర్లో ఎలా మనకు వస్తుంది అని మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఇది అండి మన సాఫ్ట్వేర్. సో ఆరాన్ 365 జ్యువెలరీ సాఫ్ట్వేర్, దీంట్లో హోమ్లో ఇన్స్టెంట్ ఎస్టిమేట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. జస్ట్ ఇది క్లిక్ చేసేసి జస్ట్ మనం బార్కోడ్ స్కాన్ చేస్తే చాలు. ఇక్కడ స్కాన్ అయిందంటే ఇలాగ మనకు ఆ రిపోర్ట్ వస్తుంది. జస్ట్ ఇక్కడ ప్రింట్ ప్రింట్ ఇస్తే మనం, ఇది ఏమంటే రెండు ఆప్షన్లు ఉన్నాయి, స్కాన్ చేసేసి మనం చూసేసి దాని తర్వాత ప్రింట్ ఇచ్చేది, లేకపోతే డైరెక్ట్గా ప్రింట్ అంటే స్కాన్ టు ప్రింట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే మనం స్కాన్ చేసిన తర్వాత ప్రింట్ వస్తూనే ఉంటుంది. ఇది మనకి 3 ఇంచ్ థర్మల్ పేపర్ అని ఒక ఇది ఉంది, ప్రింటర్ ఉన్నాయి, ఆ ప్రింటర్లో మనకి ప్రింట్ అవుతుంది. ఇది చాలా ఈజీగా ఉంటుంది, చాలా ఎకనామిక్గా ఉంటుంది. మాన్యువల్ కాకుండా ఇది వచ్చి సిస్టమ్లో ఇన్స్టెంట్ ఎస్టిమేట్ వచ్చి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు సేల్స్ బిల్, ఇప్పుడు దీని కింద ఉన్నాయి బార్కోడ్ స్కాన్ చేస్తే చాలు, మనకి సేల్స్ బిల్ వచ్చి డైరెక్ట్గా వస్తుంది. సేల్స్ బిల్లో రెండు టైప్ ఉన్నాయండి. ఒకటి వచ్చి సపరేట్ సపరేట్ బిల్, లైక్ ఇప్పుడు గోల్డ్కి సిల్వర్కి సపరేట్ సపరేట్గా మనం బిల్ ఇచ్చేది. ఇంకొకటి అంటే సేమ్ బిల్. సేమ్ బిల్ అంటే గోల్డ్ అండ్ సిల్వర్ ఒకే బిల్లు. ఒక కస్టమర్ వచ్చి వాళ్ళు ఎలా ఫైల్ చేస్తారో అలాగే అలా వచ్చి మేము వచ్చి కాన్ఫిగర్ చేసి ఇచ్చేస్తాం. ఫస్ట్ సపరేట్ ఏమని చూస్తాము. జస్ట్ ఏం లేదండి, ఇప్పుడు గోల్డ్ ఐటమ్ ఉన్నాయంటే గోల్డ్ అంటే గోల్డ్కి తనకి సీరియల్ నెంబర్ ఉంటుంది, దానికి ఒక సపరేట్ సీరియల్ నెంబర్, అది సపరేట్ ఒక బిల్ డిజైన్ ఉంటుంది. సేమ్ సిల్వర్కి సేమ్ అలాగనే ఉంటుంది, అన్ని కలిపి జిఎస్టి అన్ని కలిపి ఇక్కడ వస్తుంది. ఇది సాఫ్ట్వేర్లో ఎలా అంటే జస్ట్ చూడండి, మన సాఫ్ట్వేర్లో జస్ట్ హోమ్ వెళ్ళి దాంట్లో సేల్స్ ఇది క్లిక్ చేయండి చాలు. జస్ట్ ఇక్కడ బార్కోడ్ నెంబర్ మాత్రం మనం స్కాన్ చేస్తే చాలు, ఇలాగ వస్తుంది. సో దీని తర్వాత దీంట్లో ఎఫ్7 కొట్టి కస్టమర్కి ఏదైనా డిస్కౌంట్ కావాలంటే డిస్కౌంట్ వేసేసి దాని తర్వాత కస్టమర్ మొబైల్ నెంబర్, సో మొబైల్ నెంబర్ ఇక్కడ మనం వేసుకుంటాం. దాని తర్వాత కస్టమర్ నేమ్, ఏమో కస్టమర్ నేమ్ వచ్చి ఇక్కడ మనం వేసుకుంటాం. దాని తర్వాత వాళ్ళ లొకేషన్ ఏంటో వాళ్ళ లొకేషన్. దాని తర్వాత మీకు కావాలంటే పాన్ అండ్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఉన్నాయి, అది కావాలంటే వేసుకోవచ్చు. ఈ 23,000 మనకి క్యాష్గా వచ్చిందా లేకపోతే కార్డ్ వచ్చిందా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 13,000 వచ్చి మనం క్యాష్ ఇస్తున్నారు, 10,000 కార్డ్ స్వైపింగ్ చేస్తున్నారంటే మనం ఇలా డిఫరెంట్ సపరేట్ స్ప్లిట్ చేసేసి వేసుకుంటాం. జస్ట్ ఫైనల్లీ కంట్రోల్ వేసుకొట్టి బిల్ కొట్టి మీకు డైరెక్ట్గా బిల్ వచ్చి రైజ్ అవుతుంది. ఇటు చూడండి, బిల్ వచ్చి ఇలాగ మీకు డైరెక్ట్గా ఇలా వస్తుంది, క్యాష్ ఎంత పడింది మనకి అదని ఇక్కడ డైరెక్ట్గా మీకు ఇలా వస్తుంది. దీంట్లోనే మీకు F8 అని ఒక షార్ట్కట్ బటన్ ఉంటాయి, ఇది క్లిక్ చేస్తే మీకు సిల్వర్ అండ్ గోల్డ్ బిల్ ఇలాగ మనం బిల్ వచ్చి ఇది వచ్చి మారుతుంది. ఏం లేదండి, జస్ట్ గోల్డ్ బిల్ సపరేట్గా సిల్వర్ బిల్ సపరేట్గా ఉంటుంది. మీకు సేమ్గా కావాలంటే కూడా దీంట్లో ఆప్షన్ ఉంటుంది. సేమ్ అంటే ఒకే బిల్లో మీకు గోల్డ్ ఐటమ్స్ దాని తర్వాత సిల్వర్ ఐటమ్స్ కూడా మనం బిల్ చేసుకోవచ్చు. రెండు కలిపి మీకు 3% జిఎస్టీ కాబట్టి మనం ఒకే బిల్లో రెండు ఐటమ్ కూడా రెండు మీన్ లైక్ గోల్డ్ అండ్ సిల్వర్ వచ్చి రెండుటి ఒకే బిల్లో మనం చేసుకోవచ్చు. దీని తర్వాత నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ఒక సేల్స్ బిల్ ఉన్నాయండి, దాంట్లో మనకి జిఎస్టీ కావాలంటే జిఎస్టీ, వితౌట్ జిఎస్టీ కావాలంటే వితౌట్ జిఎస్టీ, అది కూడా మనకి ఆప్షన్లు ఉంటాయి. సో ఎగ్జాంపుల్ చూడండి, ఎక్కడ జిఎస్టీ కలిపి వస్తుంది, ఎక్కడ జిఎస్టీ కాకుండా ఉంటుంది. సో డిపెండింగ్ అపాన్ కస్టమర్, వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు జిఎస్టీ ఫైలర్ అంటే వాళ్ళ జిఎస్టీ యాజ్ పర్ జిఎస్టీ అంటే ఈ బిల్ మనం డిజైన్ చేసి ఇస్తాము, లేకపోతే వాళ్ళు కాంపోజిషన్ డీలర్ అంటే వాళ్ళకి జిఎస్టీ లేకుండా ఇలాగ మీకు బిల్ డిజైన్ వచ్చి పడుతుంది. బిల్ డిజైన్ అన్నీ కస్టమర్ ఎలా కావాలో వాళ్ళు అలా డిజైన్ చేసుకోవచ్చు. ఇంకా ఇంకొకటి, ఇప్పుడు బిల్డింగ్లే వచ్చి మనకి ఛార్జెస్ అనేవి పడుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ వేస్టేజ్ మేకింగ్ అండ్ స్టోన్ కాస్ట్ అండ్ ఎక్సెట్రా, ఇదన్నీ కూడా మీకు కావాలంటే మనం చేసుకోవచ్చు. ఇది ఆ బిల్ డిజైన్. ఇటు చూడండి, ఐటమ్ నేమ్, హెచ్ఎస్ఎన్ కోడ్, గ్రామ్ రేటు, నెట్ వెయిట్. దాని తర్వాత వేస్టేజ్ వచ్చి ఇక్కడ మనం పర్సంటేజ్ లేకపోతే వెయిట్ మనకి కస్టమర్ ఎలా అడుగుతారో వాళ్ళకి అలా మనం డిజైన్ చేసి ఇస్తాము. దాని తర్వాత ఎంసీ అండి, ఎంసీ అంటే మేకింగ్ ఛార్జెస్, అది కూడా మీకు కావాలంటే ఇంకా కావాలంటే ఇంకో కాలం స్టోన్ కాస్ట్ కూడా మనం చేసుకోవచ్చు. దాని తర్వాత అమౌంట్ ఫైనల్లీ ఇలా మీకు వచ్చి వస్తుంది. దీనికి రిపోర్ట్స్ అనేవి ఉన్నాయి, సేల్స్ రిపోర్ట్స్ అండ్ సేల్స్ ఐటమైజ్ రిపోర్ట్స్ అదన్నీ ఉంది. మీకు అది కావాలంటే మిగతా వీడియోస్లో కింద డిస్క్రిప్షన్లో పెడతాం,
అది చూడండి ఒకసారి. మీకు వేదన మీకు వేరేదైనా ఒక ఆన్లైన్ డెమో లేకపోతే ఆఫ్లైన్ డెమో కావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి. మీకు వేరేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే యాడ్ ఆన్ 365కి